అవగాహనతో మెలిగితే దేశంలో లక్షలాది మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడే వీలు కలుగుతుందని పార్లమెంటు సభ్యురాలు కవిత అన్నారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం పింక్ రిబ్బన్ నడక కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ నుంచి చెక్ పోస్టు మీదుగా తిరిగి పార్క్ వద్దకు చేరుకునేలా 2 కిలోమీటర్ల ఈ అవగాహన నడకను కవిత ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం 5 ఏళ్లుగా పింక్ రిబ్బన్ నడక కార్యక్రమాన్ని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ తరపున ప్రముఖ వైద్యుడు రఘురామ్ నిర్వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య ఏటా అనూహ్యంగా పెరుగుతోందని ఈ సమస్యను మొగ్గలోనే తుంచివేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఈ పింక్ రిబ్బన్ వాక్ చేయడానికి 3 కారణాలున్నాయి. 1, రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే విషయాన్ని చాటించడానికి. 2, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారు వారి కుటుంబ సభ్యులు పడిన కష్టాన్ని గుర్తించి సెల్యూట్ చేయడానికి. 3, టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ హోప్, కరేజ్ అండ్ సర్వైవల్ ఇన్ ద ఫైట్ అగెయిన్స్ బ్రెస్ట్ క్యాన్సర్. ఒక మహిళను కుటుంబానికి దూరంగా చేసేటటువంటి మహమ్మారి బ్రెస్ట్ క్యాన్సర్, మరి దాన్ని దూరం చేయడానికి ఉషాలక్ష్మి ఫౌండేషన్ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పింక్ రిబ్బన్ వాక్లో మరి నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు, భాగస్వామ్యం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. మహిళలందరూ కూడా దయచేసి తమ ఆరోగ్యాలను నెగ్లెక్ట్ చేయకుండా సంవత్సరానికి ఒక్కసారన్నా హాస్పిటల్కి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మంది చాలు చేంజ్ తేవడానికి మరి చాలా సంవత్సరాలుగా వారు ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలు, అంటే గ్రామాల్లో మేము చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు అసలు ఓపెన్ అప్ అవరు. హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఆలోచన, భయము, ఖర్చు అవుతుందేమో అన్నటువంటి భయం. కానీ ఇవాళ ఇక్కడ నుండి ఈ వేదిక ద్వారా లక్షలాది మంది మహిళలకు ఒకటే విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, ఏమాత్రం ఖర్చు కాదు. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లా అయితే క్యాన్సర్కి, ప్రత్యేకించి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఒక్కసారి డిటెక్షన్ అయితే, ఒక్కసారి మనకు ఆ సమస్య ఉందని తెలిస్తే టోటల్ గా ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంది, అవైలబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని వాడుకోవాల్సిందిగా మహిళలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రొమ్ము క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకుని ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటే ఇతర క్యాన్సర్ వ్యాధులలానే ఈ వ్యాధిని జయించే వీలు కలుగుతుందని నడక కార్యక్రమంలో పాల్గొన్నవారు అన్నారు. ఈ అవగాహన నడకను వచ్చే ఏడాది నుంచి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. May I request all the dignitaries on the dais to release the lovely pink balloons as a symbolic gesture. Request Ms. Kavita to flag off the walk and let the pink ribbon walk 2014 begin.